హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. స్వర్ణ శివలింగం 6వ భాగం. కళ్ళు తెరిచిన కాంచన తాను ప్రస్తుతం సముద్రం మీద పడవలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుంది. కాంచన కాళ్ళు చేతులు కట్టబడి ఉంది. ఆమె పక్కనే ఆ యువతులు కూర్చొని ఉన్నారు. కాంచన గింజుకుంటూ, నన్ను కట్టి ఈ పడవలో ఎక్కడికి తీసుకుపోతున్నారు? అసలు ఎవరు మీరు? మీకు ఏం కావాలి అని అడిగింది. మీకు నేను యువరాణి కాంచననని తెలియదా? లేక తెలిసే ఇలా నన్ను బంధించి మీ చేతులారా మీరు ఆపదను కొని తెచ్చుకుంటున్నారా? ఒంటరిగా దొరికిన నన్ను బంధించడమే మీ ప్రతాపమా? దయచేసి నన్ను వదిలేయండి, నేను వెంటనే కోయగూడెం వెళ్ళాలి అంటూ వాళ్లు కట్టిన త్రాళ్ల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. నువ్వు మా బానిసవు, నిన్ను మేము అమ్ముకుంటాం. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టినందువలన నిన్ను తాళ్లతో కట్టి తీసుకువెళ్తున్నాము, అరవకుండా మాతోరా అన్నారు ఆ యువతులు. నేను యువరాణి కాంచనని, అవసరంగా గండభీరుండపురం వెళ్ళాలి. అనవసరంగా నన్ను దారి మళ్లించారు, మర్యాదగా పడవ ఆపి నన్ను వెడక్కి పంపండి అన్నది. నువ్వు ఎవరివైనా మాకు భయం లేదు, ప్రస్తుతం మా బానిసవు. నిన్ను ఇక్కడ దీవివాసులకు అమ్మితే బంగారు నాణ్యాలు మాకు లభిస్తాయి. నువ్వు మా నుండి తప్పించుకోలేవు, నిన్ను రక్షించడానికి ఇటు ఎవరూ రారు అన్నారు. పడవ కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత వారికి ఎదురు దిశలో పెద్ద పడవ వచ్చింది. అందులో సముద్ర దొంగలు ఉంటారని తెలిసి ఆ యువతులు భయపడసాగారు. అంతలోనే ఆ పడవ వీరికి దగ్గరగా వచ్చింది. అందులో పడవ నుండి సముద్రపు దొంగలు వీరి పడవలోకి దూకారు. యువతులు ధైర్యం తెచ్చుకొని తమ కత్తులు బయటికి తీశారు. కానీ దొంగల ధాటికి తట్టుకోలేక అందరూ పడవలో నుండి సముద్రంలోకి ఈదుకుంటూ పోయారు. దొంగలు తాళ్లతో కట్టి ఉన్న కాంచన కట్లు విప్పి, ఎవరు నువ్వు, వీరి చేతికి ఎలా చిక్కావు అని అడగడంతో కాంచన అంతా వివరంగా చెప్పింది. అందుకు దొంగల నాయకుడు, మేము దొంగలమైనా న్యాయంగా ఉంటాము, ధనికుల వద్ద దోచుకుంటాము. కానీ ఈ యువతులు బానిసలను వరహాలకు అమ్ముకుంటున్నారని మాకు తెలిసి వారిని తరిమి కొట్టాము. లేకుంటే మేము స్త్రీలతో యుద్ధం చేయము, వారికి అపకారం చేయము. నిన్ను జాగ్రత్తగా గండభేరుండపురం దరిదాపులలో వదులుతాము, మాతోరా అన్నాడు. కాంచన వారి వెంట పడవలోకి వెళ్ళింది. తర్వాత పడవ వేగంగా ముందుకు ప్రయాణించింది. చాలా దూరం వెళ్లిన తర్వాత ఒక దీవి ముందు పడవ ఆగడంతో కాంచన ఆశ్చర్యంతో నాయకుడి వైపు చూసింది. భయపడకు యువరాణి, మేము దోచిన సొమ్ము ఈ దీవిలో దాచి ఉంచడం మాకు అలవాటు. అలాగే ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని రేపు మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇక్కడ మీకు ఏ అపాయం రాదు, ధైర్యంగా ఉండండి అని నాయకుడు అనడంతో కాంచన పడవ నుండి క్రిందికి దిగింది. ఆ దీవిలో దొంగలు చిన్న గుడారం కట్టారు. యువరాణిని రాత్రికి అందులో బస చేయమని చెప్పి దొంగలు దీవి లోపలికి వెళ్లారు. రాత్రి అయింది. కాంచన దొంగలు ఇచ్చిన పండు తిని ఆ గుడారంలో విశ్రమించింది. అది కొత్త స్థలం. పైగా తాను గండభేరుండపురం వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉండడం వలన కాంచన ఆలోచిస్తూ నిద్రపోలేదు. నెమ్మదిగా పైకి లేచి గుడారం నుండి బయటకు చూసింది. చుట్టూ ఇసుక మీద దొంగలు నిద్రపోతున్నారు. అక్కడక్కడా చిన్న దివిటీలు వెలుగుతున్నాయి. ఆ సమయంలో దొంగలలో ఒక వ్యక్తి పైకి లేవడంతో కాంచన ఆశ్చర్యపోయి గుడారంలో దాగి బయటికి చూడసాగింది. ఆ వ్యక్తి చేతిలోని కత్తిని తీసుకుని నెమ్మదిగా అడుగులు వేయడం చూసి వాడు ఎవరిని చంపబోతాడా అని చూడసాగింది. కాని ఆ వ్యక్తి అందర్నీ దాటుకొని తిన్నగా తన గుడారం వైపు రావడం చూసి కాంచన ఆశ్చర్యపోయింది. ఆ దొంగలతో ఆ రోజే పరిచయం అయింది. ఆ దొంగల నాయకుడు తనని జాగ్రత్తగా గండభేరుండపురం చేరుస్తానని మాట ఇచ్చాడు. కాని ఈ వ్యక్తి ఎవరు, తనను చంపడానికి ఎందుకు వస్తున్నాడు అని ఆలోచించసాగింది. కాంచనకి ఏదో ఆలోచన రావడంతో క్రింద పడుకుంది. అంతలో ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. కత్తిని పైకి తీసి కాంచన వద్దకు వెళ్ళాడు. కాంచన తన కాలితో ఎగిసి వాణ్ణి తన్నింది. ఆ దెబ్బకి వాడు క్రింద పడ్డాడు. కాంచన పైకి లేచి వాణ్ణి లేపి, నన్ను ఎందుకు చంపచూస్తున్నావు అని అడిగింది. వాడు కోపంతో, ఆ సంగతి నీకెందుకు చెప్పాలి, నీ అంతు చూడందే, నాకు ఈరోజు నిద్ర రాదు అంటూ తిరిగి కత్తిని పైకి ఎత్తడంతో కాంచన వాడిని బలంగా తన్నింది. ఆ దెబ్బకి వాడు గుడారం బయట పడుకున్న వారిపై పడ్డాడు. దొంగలంతా ఉలిక్కిపడి లేచారు. కత్తితో తమ వ్యక్తిని కొడుతున్న కాంచన వద్దకు వెళ్లి
ఆపారు. ఎవరాణి, ఏమైంది, మావాణ్ణి ఎందుకు కొడుతున్నారు, వీడు ఏం తప్పు చేశాడు అని అడిగాడు నాయకుడు. ఇక్కడ అపాయం రాదని మీరు అన్నారు, కానీ మీ వ్యక్తి నన్ను చంపడానికి కత్తితో నా గుడారంలోకి వచ్చాడు, ఆ సంగతి మీరే అడిగి తెలుసుకోండి అన్నది యువరాణి. నాయకుడు కోపంతో క్రిందపడినవాణ్ణి లేపి బాగా తన్ని, నేను ఆతిథ్యం ఇచ్చిన యువరాణిని చంపడానికి నీకెంత ధైర్యం, నీ ప్రాణం తీస్తాను అన్నాడు. నన్ను చంపండి, కానీ అంతకుముందు యువరాణిని చంపి నా పగ తీర్చుకుంటాను, ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు అన్నాడు. అది విని యువరాణి ఆశ్చర్యంతో, నాపై నీకు పగ ఉందా, అసలు నిన్ను ఇంతకుముందు ఎక్కడా చూసి ఉండలేదు, నీకు నా వలన ఎలాంటి అన్యాయం జరిగింది అని అడిగింది. అందులో ఆ వ్యక్తి, నేను అవంతిపురంలో ఒక గ్రామంలో మా అమ్మా నాన్నతో ఉండేవాణ్ణి, ఒకరోజు రాజుగారు పంపారని కొందరు సైనికులు వచ్చి మా అమ్మా నాన్నలు శత్రుగూఢచారులని ఏ విచారణ చేయకుండా అన్యాయంగా చంపారు, ఆ తర్వాత నన్ను చంపడానికి వాళ్లు వస్తుండగా నేను తప్పించుకొని పారిపోయాను, మా అమ్మా నాన్నలను చంపించిన రాజుగారిపై పగ పెంచుకున్నాను, రాజుగారి వంశాన్ని అంతం చెయ్యాలని అనుకున్నాను, అందుకు తగిన బలం నాకు లేనందున దొంగగా మారాను, సమయం చూసి నా పగ తీర్చుకోవాలనుకుని ఎదురు చూస్తున్నప్పుడు యువరాణి మా వద్దకు వచ్చింది, అందుకే చంపడానికి ప్రయత్నించాను అన్నాడు. నీకు జరిగిన అన్యాయానికి మా నాన్న కారణం అయి ఉండరు, ఎక్కడో ఏదో తప్పు జరిగినట్లుంది, సైనికులు అవసరపడి మీ అమ్మా నాన్నను చంపారు, అది తప్పే, కానీ అందుకు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని అడిగింది. నిన్ను చంపితే గండభేరుండపురం వెళ్లవు, అమృతవృక్షం ఆకులు ఎవరూ రాజ్యానికి తీసుకువెళ్ళకపోతే మీ అమ్మా నాన్నలు ఆ బాధతో మరణిస్తారు, అప్పుడు నా పగ తీరుతుంది కదా, మా అమ్మా నాన్నల ఆత్మలు శాంతిస్తాయి అన్నాడు. పిచ్చివాడా, నీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తుంది, ఇప్పుడు నీపై కోపం రావడం లేదు, నువ్వు తిరిగి మన రాజ్యానికి వెళ్ళు, నేను గండభేరుండపురం వెళ్ళి తిరిగి వచ్చి నీకు మంచి చేస్తాను, అనవసరంగా పగని పెంచుకోవద్దు అని యువరాణి అనడంతో నాయకుడు అందర్నీ వెళ్ళి పడుకోమని చెప్పాడు. మర్నాడు కాంచన దొంగలతో సముద్ర ప్రయాణం సాగించింది. మధ్యాహ్న సమయానికి ఓ భూభాగం చేరుకున్నారు. నాయకుడు కాంచనతో, యువరాణి ఇక్కడ దిగి ఎవరినైనా దారి అడుగుతూ గండభేరుండపురం వెళ్ళు, మాకు చాలా పనులు ఉన్నాయి, నీ వెంట రావడానికి వీల్లేదు అన్నాడు. అలాగే నేను వెళతాను, ధన్యవాదాలు అంటూ కాంచన పడవలో నుండి దిగింది. పడవ కదిలింది, కాంచన మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. అప్పుడు చెట్ల మధ్య దాక్కుని ఉన్న 10 మంది రాజసైనికులు కాంచనని చుట్టుముట్టారు. కాంచన భయపడకుండా, నేను అవంతిపురం యువరాణిని, గండభేరుండపురం వెళ్తున్నాను, నాకు దారి వదలండి అన్నది. అది వినివాళ్లు నవ్వుతూ, నువ్వు అవంతిపుర యువరాణివా, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు, ఇంతకుముందు దొంగలతో పడవలో వచ్చి ఇక్కడ దిగటం మేము గమనించాం, నువ్వు దొంగల రాణివి, మా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు, ఏం దోచుకోవడానికి వచ్చావు, లేక ఎవరిని చంపడానికి వచ్చావు, మర్యాదగా చెప్పు అని అరిచారు. అది విని కాంచన, మీరు పొరపడుతున్నారు, నేను దొంగల మనిషిని కాను, యువరాణిని, దొంగలు నన్ను మోసగాళ్ల వద్ద నుండి కాపాడి ఇక్కడ వదిలి వెళ్లారు, నాకు దొంగలకు ఏ సంబంధం లేదు, నా మాట నమ్మండి అన్నది. నువ్వు ఆడదానివని నీ మాటను నమ్ముతామనుకోకు, నువ్వు దొంగల రాణి అని మాకు తెలుసు అంటూ వాళ్లు కాంచనని లాక్కొని కాంబోజపురంలోకి వెళ్లారు. కాంబోజరాజు ముందుకు సైనికులు యువరాణి కాంచనని తీసుకుపోయి నిలిపారు. అందమైన యువతిని సైనికులు బంధించి తీసుకురావటం చూసి రాజు ఆశ్చర్యపోయి ఎవరని అడిగాడు. మహారాజా, ఈ యువతి దొంగలకు సంబంధించిన గూఢచారి, మేము బంధించి తీసుకువచ్చాం, చెరసాలలో బంధించమంటారా అని అడగడంతో రాజు, ఇంత అందమైన యువతి దొంగల గూఢచారి అని నేను నమ్మలేకపోతున్నాను, ఎలా తెలుసుకున్నారు అని అడిగాడు. రాజా, మేము ఎప్పటిలా సముద్ర తీరంలో గస్తీ తిరుగుతుండగా దొంగలున్న పెద్ద పడవ తీరం ముందు ఆగింది, మేము చెట్ల మధ్య దాక్కొని దొంగలు ఏం చేయబోతారా అన్నది గమనించసాగాం, ఆ సమయంలో దొంగలు ఈ యువతిని పడవలో నుండి క్రిందికి దింపి ఏదో చెప్పి పంపారు, ఆ తర్వాత పడవ వెళ్ళిపోయింది, ఆ యువతి భయం భయంతో
మెల్లగా మన రాజ్యంలోకి నడవసాగింది. దొంగలు మన రాజ్యాన్ని నాశనం చేయడానికి కుట్రపన్ని ముందుగా ఈ యువతిని పంపుతున్నట్లు గ్రహించి బంధించి తీసుకువచ్చాం. ఆ దొంగలు ఏం చేయబోతారన్నది ఈమెను అడిగి తెలుసుకోండి అన్నారు సైనికులు. కాంబోజరాజు కాంచనని తేరిపార చూసి, నిజం చెప్పు, దొంగలు నిన్ను ఎందుకు పంపారు అని అడిగాడు. మహారాజా, నేను దొంగల అనుచరురాలిని కాదు, అవంతిపుర యువరాణి కాంచనని. గండభేరుండపురం వెళ్తూ ఉండగా దారిలో నన్ను కొందరు బంధించారు. అప్పుడు ఈ దొంగలు నన్ను రక్షించి ఈ రాజ్యం ముందు వదిలి వెళ్ళిపోయారు. నాకు దొంగలకి ఏ సంబంధం లేదు, నా మాటలు నమ్మండి అన్నది. ఆ మాటలకు రాజు పెద్దగా నవ్వి, నువ్వు యువరాణివా? నేను నమ్మను. నువ్వు దొంగల మనిషివని బాగా అర్థమవుతుంది. నీతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు అంటూ సైనికులను చూసి, దొంగల రాణిని దయ్యాల గుహలో బంధించండి. ఈ రాత్రంతా ఆ గుహలో ఉంటే బాగా బుద్ధి వచ్చి రేపు మనకి నిజం చెబుతుంది అన్నాడు. మరుక్షణం సైనికులు సముద్ర తీరం దగ్గరలో ఉన్న దయ్యాల గుహ వద్దకు యువరాణిని తీసుకువెళ్ళి గుహ ఉన్న రాతి తలుపులు తెరిచి కాంచనని గుహలోకి తోసి తిరిగి రాతి తలుపులు మూశారు. కాంచన నెమ్మదిగా గుహలోకి నడిచి అంతా గమనించింది. గుహ అంతా చెత్తా చెదారంతో దుర్గంధంతో నిండి ఉంది. గుహలో ఎక్కడినుండో సన్నని వెలుగు వస్తున్నందువలన అంతా బాగా కనిపిస్తూ ఉంది. చెత్తలతో పాటు పాములు తేళ్లు తిరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, గుహలో అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి. ఈ రాత్రికి ఆ గుహలో ఎలా గడపాలో అని కాంచన ఆలోచిస్తుండగా స్తంభాల నుండి రెండు రెండు చేతులు వచ్చి తమ వద్దకి రమ్మని కాంచనని పిలవసాగాయి. పాతాళ భైరవుడు తన శత్రువు మంత్రాలమల్లిని ఇనుప పంజరంలో బంధించి సంతోషంతో గండభేరుండపురం వైపు నడుస్తుండగా దారిలో పురాతన కాళీమాత ఆలయం కనబడింది. అప్పుడు అతని చేతిలో ఉన్న మంత్రదండం, భైరవ, అసలు సంగతి మరిచి అనవసరంగా ఎక్కడికో వెళుతున్నావు అన్నది. భైరవుడు ఆశ్చర్యంతో, నేను ఏమీ మరవలేదు. గండభేరుండపురం వెళ్ళి శివలింగం, అమృత వేరు, ఆకులు తీసుకురావడానికి వెళుతున్నాను. ఆలస్యమైతే నా శత్రువులు అక్కడికి వెళ్ళిపోతారు అన్నాడు. కొత్త వస్తువును చూస్తే పాత వస్తువును మరిచినట్లు వాటి కొరకు నువ్వు వెళుతూ నా సంగతి మరిచావు. నేను ఎప్పటికీ నీ చేతిలో ఉండాలంటే ఈ కనిపించే కాళికామాత ఆలయంలో కాళీమాత విగ్రహం కాలి ముందు నన్ను ఉంచి వారం రోజులు పూజలు చేయాలి. లేకుంటే నేను అదృశ్యమైపోతాను. ఈ సంగతి ముందు నీకు చెప్పాను, కానీ నువ్వు మరిచావు. అందువలన దగ్గరలో ఉన్న కొలంలో స్నానం చేసి నన్ను మాత కాలి కింద పెట్టి త్వరగా పూజ ప్రారంభించు. నేను నీ చేతిలో ఉండకపోతే నువ్వు ఏమీ సాధించలేవు అన్నది మంత్రదండం. మంత్రదండం, మంచి సమయానికి గుర్తు చేశావు. నువ్వు నాకు చాలా ముఖ్యం. నా శత్రువులు రావడానికి ఇంకా సమయం పడుతుంది. అంతలో వారం రోజులు పూజలు చేసి నిన్ను నా స్వంతం చేసుకుంటాను అంటూ మంత్రదండాన్ని ఆలయంలో ఉన్న కాళీమాత విగ్రహం కాలి ముందు పెట్టి దగ్గరలో ఉన్న కొలంలో స్నానం చేసి కాళీమాత ముందు కూర్చొని మంత్రాలు చదవన ఆరంభించాడు. మరుగుజ్జులు ఉన్న ప్రాంతంలో యువరాజు జయంతుడు ఉండడానికి పెద్ద కుటీరం లేనందువలన ఆ రాత్రికి మర్రి చెట్టు కింద పడుకున్నాడు. బాగా అలసి ఉన్నందువలన యువరాజుకి త్వరగా నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి సముద్రం అడుగు నుండి సముద్రరాజు కూతురు రాగిణి చెలికత్తెలతో తీరం వద్దకు వచ్చి సరదాగా ఆడుకోసాగింది. ప్రతిరోజు రాత్రి సమయంలో వచ్చి తిరిగి సూర్యోదయం ముందు సముద్రంలోకి వెళ్లేవాళ్లు. అలా ఆటలాడుతూ మరుగుజ్జు ప్రాంతంలోకి వచ్చి చెట్టు కింద పడుకున్న జయంతుణ్ణి చూశారు. రాగిణి ఎంతో సంతోషంతో పరుగున వెళ్లి జయంతుణ్ణి నిద్రలేపింది. ఉలిక్కిపడి లేచిన జయంతుడు తన ముందు అందమైన యువతులు ఉండడం చూసి ఆశ్చర్యంతో, ఎవరు మీరు? ఎందుకు నన్ను నిద్రలేపారు? మీకు ఏం కావాలి అని అడిగాడు. రాగిణి ఆశ్చర్యపోతూ, సారంగా, అంతలో నన్ను మరిచావా? నేను నీ భార్య రాగిణిని. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నీ కొరకు అంతటా వెతుకుతున్నాను అన్నది. జయంతుడు నవ్వుతూ, మీకు మతిపోయిందా? నిద్రపోతున్న నన్ను అనవసరంగా లేపి నీ భార్యని అంటున్నారు? నేను విశాలపుర యువరాజుని. నిన్ను ఇంతవరకు నేను చూసి ఉండలేదు. దయచేసి వెళ్ళండి అన్నాడు. సారంగా,
నన్ను మర్చిపోవడమే కాకుండా నాకు మతిపోయింది అంటున్నారా? నువ్వు లేకుండా నేను ఎంత బాధపడుతున్నాను. నువ్వు చాలా మారిపోయావు. సరే, మా నాన్న వద్దకి రా, అక్కడ మాట్లాడుకుందాం అంటూ రాగిణి అతడి చేయి పట్టుకుంది. జయంతుడు కోపంతో రాగిణి చేయి విదుల్చుకున్నాడు. అంతలో చెలికత్తెలు, మీరు మా యువరాణి గారి భర్త అని బాగా తెలుస్తుంది. మీరు లేకుండా ఆమె చాలా బాధపడుతున్నది. ఇక ఏడిపించకండి, దయచేసి మాతో రండి, అందరూ ఆనందపడతారు అన్నారు. మీరందరూ పొరపాటు పడుతున్నారు. మీ మాటలు వింటుంటే నాలాంటి వ్యక్తి మరొకడు ఉన్నట్లుంది. నేను సారంగుణ్ణి కాను. ఇక్కడున్న మరుగుజ్జులను అడిగితే నా గురించి మీకు తెలుస్తుంది అన్నాడు జయంతుడు. రాగిణి కోపంతో, సారంగా, నీతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం లేదు అంటూ తన వేలికున్న ఉంగరాన్ని జయంతుడికేసి చూపింది. మరుక్షణం జయంతుడు ముత్యాలహారంగా మారిపోయాడు. రాగిణి ముత్యాలహారాన్ని తన మెడలోకి వేసుకొని చిలకత్తెలతో, మనం ఇక వెళదాం అంటూ అందరితో పాటు సముద్రంలోకి దూకింది. తెల్లవారింది. మరుగుజ్జులు నిద్రలేచి తమ కుటీరాల నుండి బయటకు వచ్చి చెట్టు క్రింద క్రితం రాత్రి పడుకున్న యువరాజు కనిపించకపోవడంతో నాయకుడికి చెప్పారు. నాయకుడు ఆశ్చర్యంతో, యువరాజు ఎక్కడికి పోయాడు? అవసరంగా గండభైరుండపురం వెళ్ళాలి అన్నాడు కదా అన్నాడు. మీరు పౌర్ణమి రోజున ఆ తాళపత్ర గ్రంథం చదివి చెప్తానన్నారు కదా, అన్ని రోజులు ఇక్కడ ఉండడం ఎందుకని? ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు అన్నాడు ఒకడు. యువరాజుకు అవసరం ఉంటే మన వద్దకి వస్తాడు, మనం అతడి కోసం ఎదురు చూడడం అవసరం లేదు అంటూ ఆనందంతో అందరూ వెళ్ళిపోయారు. మంత్రాలమల్లిని పాతాళ భైరవుడు ఇనుపపంజరంలో బంధించి వెళ్ళిన తర్వాత ఆమె తన చేతికి కట్టిన కట్లు తెంపడానికి ప్రయత్నించింది. కానీ వీలు కాలేదు. చేతుల కట్లు విడిపోతే తన వెంట్రుకలాగి మంత్రబలంతో సులభంగా పంజరం నుంచి బయటికి రావచ్చునని ఆమె ఆలోచన. ఉన్నట్టుండి సింహగర్జన వినిపించడంతో మళ్ళీ అదిరిపడి అటు చూసింది. రెండు సింహాలు పంజరం వద్దకు వచ్చి లోపలున్న మల్లిని చంపి తినాలని పంజరం చుట్టూ తిరగసాగాయి. మళ్ళీ భయపడలేదు. తన గురుదేవుని మనసులో తలుచుకుని కళ్ళు మూసుకొని ధ్యానించసాగింది. కానీ ఆమెకు గురుదేవుడు సహాయం చేయలేదు. కానీ మళ్ళీ పట్టుదలతో గురుదేవుని జపం ఒకరోజంతా చేసింది. ఆ రోజు రాత్రి మల్లికి గురుదేవుడు కనిపించి, మళ్ళీ నువ్వు పిలిచినప్పుడంతా నేను రావడం వీలుపడదు, ఇదే ఆఖరిసారి, ఇక నువ్వు పిలిచినా నేను రాను అన్నాడు. గురుదేవా, ఆ మాంత్రికుడు నన్నిలా కట్టిపడేసినందువలన నేను మిమ్మల్ని ధ్యానించాను. నన్ను క్షమించి నా కట్లు విప్పించి ఈ సింహాలు ఇనుప పంజరం నుండి నన్ను కాపాడండి అని ప్రార్థించింది. అన్ని కోరికలు నేను తీర్చలేను అని గురుదేవుడు అనడంతో మంత్రాల మల్లి అదిరిపడింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.